హలో వీయర్స్ ఈరోజు జేఈ మెయిన్స్ రాసే విద్యార్థులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మరి ఒకసారి మీ ముందుకు ఒక మంచి వీడియోతో రావడం జరిగింది ఈ వీడియోలోని ఆ ముఖ్యమైన విషయం గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే అన్ని వివరాలు వివరంగా తెలియజేస్తాను దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎగ్జామ్స్ కంప్లీట్ కావడం జరిగింది వాటి యొక్క రిజల్ట్ కూడా పర్సంటేజ్ రూపంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ రాసి ఒకవేళ రాయలేని వారు థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఎగ్జామ్ రాయాలనుకునే వారికి ఈ వీడియోను చివరిదాకా చూడండి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఎగ్జామ్ రాయాలనుకునే వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావడం జరిగింది ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రకారము థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈరోజు నుండి ఏప్రిల్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు చెప్పడం జరిగింది ఎవరైతే థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అట్టి విద్యార్థులు ఏప్రిల్ ఫోర్త్ మిడ్ నైట్ లోపల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి వారు నెక్స్ట్ టూ పేసెస్ థర్డ్ ఫోర్త్ పేసెస్ ఎగ్జామ్ రాయడానికి వెసులుబాటు ఉంటుంది అయితే ఆన్లైన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏప్రిల్ ఫోర్త్ కంప్లీట్ కావడం జరుగుతుంది ఫీ మాత్రం ఏప్రిల్ ఫిఫ్త్ రోజు కూడా పే చేయవచ్చు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఇంకా ఎవరైనా థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరో అటువంటి విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏప్రిల్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ లోపు అదేవిధంగా థర్డ్ ఫేజ్ ఓన్లీ పేపర్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫోర్త్ ఫేజ్లో మాత్రం పేపర్ వన్ పేపర్ టూ టూ ఎగ్జామ్స్ను కండక్ట్ చేయడం జరుగుతుంది థర్డ్ ఫేజ్లో పేపర్ వన్ ఎగ్జామినేషన్ను ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి ఏప్రిల్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది థర్డ్ ఫేజ్ సంబంధించి ఫోర్త్ ఫేజ్ ఎగ్జామ్ పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మే ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి మే ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఫోర్త్ ఫేజ్ ఎగ్జామ్స్ను ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకొని విద్యార్థులు జేఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలనుకున్న విద్యార్థులకు ఈ థర్డ్ ఫేర్స్ ఫోర్త్ ఫేర్స్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పాటికి మనకు సిలబస్ గిన్న టోటల్ కంప్లీట్ అయ్యి రివిజన్ చేయడం జరుగుతుంది పేపర్ పాటను కూడా ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఏ విధంగా పేపర్ వస్తుంది ఎన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది పేస్ వన్ పేస్ టూ రాసిన విద్యార్థులకు క్లియర్గా అర్థమై ఉంటుంది కాబట్టి ఈ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ రెండు ఎగ్జామ్స్ ఎవరైతే రాయ రాయతారో వాళ్ళు పర్ఫెక్ట్గా మంచి పర్సంటేజ్తో మార్కులు తెచ్చుకోవడానికి వీలుంటుంది మీరు పర్సంటేజ్ మార్క్స్ సంబంధించిన డిఫరెన్స్ కొరకు నేను త్వరలో మరొక వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియోని కూడా మీరు చూసినట్లయితే మీకు పర్సంటేజ్ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఈజీగా చెప్పదలుచుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా జై మెయిన్స్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ వంతు సహాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దానితో పాటు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి దీని ద్వారా మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ వియర్స్